ప్రజాలక్ష్యం దినపత్రిక కార్యాలయాన్ని కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ప్రారంభించారు. నగరంలోని జ్యోతినగర్లో పత్రిక ఆఫీసు నెలకొల్పారు. రిబ్బన్ కత్తిరించిన ఎమ్మెల్యే పత్రికను, క్యాలెండర్ను విడుదల చేశారు. ప్రముఖ దినపత్రికల జాబితాలోకి ప్రజాలక్ష్యం చేరాలని ఎమ్మెల్యే ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో గంగుల కమలాకర్తో పాటు ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ అధ్యక్షుడు ఉప్పుల శ్రీనివాస్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ ఆకారపు భాస్కర్ రెడ్డి, ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు యాద అంజయ్య, చిట్టుమల్ల శ్రీనివాస్, గంజి స్వరాజ్ బాబు, ప్రజాలక్ష్యం యాజమాన్య సభ్యులు తదితరులు పాల్గొన్నారు.